ప్రభు పేరట్న మీ అందరికీ షలోం. ఆయన శిక్షించటంలో కాదు సంతోషించేది, నీ జీవితాన్ని మార్చటంలో సంతోషిస్తున్నాడు. నీ దుర్మార్గతలో నువ్వు శిక్షించబడ్డం చూసి కాదు ఆయన సంతోషించేది, ఆ దుర్మార్గ జీవితాన్ని విడిచిపెట్టడం ద్వారా దేవుడు నీకు అనుగ్రహించే నూతన జీవితాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటే చూసి సంతోషించేవాడు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఆదాము అవ్వ చేసిన తప్పును బట్టి సిగ్గుతో, వాళ్ళ అవమానంతో, ఆకులతో తమ శరీరాన్ని కప్పుకున్నప్పుడు ఒక తండ్రిగా చూడలేకపోయాడు. నా పిల్లలు ఏమిటి ఆకులతో తమ శరీరాన్ని కప్పుకోవడం ఏమిటి అని చెప్పి మొట్టమొదటిగా వారి సిగ్గును అవమానాన్ని కప్పడానికి నా ప్రభు ఏం చేశాడో తెలుసా? బైబిల్లో మనం చూస్తున్న వారికి చర్మపు చొక్కాలు కుట్టించాడండి. బైబిల్లో మొట్టమొదటి టైలర్ ఎవరో తెలుసా అండి? సాక్షాత్తు దేవుడే మొట్టమొదటి టైలర్గా. ఇప్పుడు చర్మపు వస్త్రాలు వారి సిగ్గును కప్పెను కదా. చర్మపు వస్త్రాలు వారి సిగ్గును కప్పాలి అంటే చర్మం కావాలి కదా. చర్మము కావాలి అంటే ఒక జంతువు బలి కావాల్సిందేగా. ఆనాడే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, మీరు చేసిన పాపం వల్ల సిగ్గుతో అవమానంతో తలదించుకున్నారు, ఈ సిగ్గును కప్పాలంటే వీరికి చర్మపు చొక్కాలు కావాలి, చర్మపు వస్త్రాలు కావాలి. చర్మపు వస్త్రాలు కావాలంటే ఒక జీవి బలి కావాలి, రక్తం చిందించాలి. సరే, శరీరానికి ఉన్న సిగ్గును కప్పడానికి ఒక జంతువు బలి కావాలి, ఆ జంతువు చర్మం వారికి కావాలి. మరి వీరి ఆత్మకు పట్టిన సిగ్గు అవమానము తప్పించబడాలంటే వీరికి నీతి వస్త్రాలు కావాలి. వీరికి నీతి వస్త్రాలు కావాలంటే నా కుమారుడే వీరి కోసం సిలువలో బలియాగం కావాలి. ఆయన చిందించిన రక్తము ద్వారానే, ఆయన చిందించిన రక్తము ద్వారానే వీరి పాపములు కడిగి వేయబడాలి, వీరు నూతన వస్త్రాలు ధరించాలి అని దేవుడు ఆశించాడండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎందరైతే ఈ వాక్యం విని నా దుష్టత్వంలో నేను మరణిస్తే నా దేవునికి సంతోషం కాదు, నా చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషించవచ్చేమో కానీ నా దేవుడు సంతోషించడు, ప్రభు ఇదిగో ఉన్న ఫలాన నన్ను నీ చేతికి అప్పగిస్తున్నాను, కనికరించి నన్ను క్షమించి చేసిన ప్రతి పాపమును మన్నించి నీ రక్తములో నన్ను సంపూర్ణంగా శుద్ధి చేసి నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు నూతన వ్యక్తిగా మార్చండి, మారు మనస్సును అనుగ్రహించండి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించులాగున సహాయం చేయండి. నీ రక్తములో కడగబడిన వారై నీ రాజ్యములో కనిపించే జాబితాలో వారి పేర్లుండుటకు సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.